విశ్వభవితను చెప్పిన కలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరితార్థమైంది. నేడు సుదినం అటువంటి మహనీయుల యొక్క పరంపరలో సుమారు 11వ శతాబ్దంలోనే కులమత వర్గ వైషమ్యాలనేటువంటి కంచుడొక్కలు పగలగొట్టుకుంటూ సమానత్వ విలువలతో కూడినటువంటి సమాజ స్థాపకుడైనటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువులు రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వేడుకకి శ్రీకారం చుట్టడం నిజంగా సాయి వెంకట్ గారి యొక్క ఏ జన్మకు సంబంధించినటువంటిదో ఈ పుణ్య ఫలితం. అందుకే అంటుంటారు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితమో. ఎందుకంటే ఆనాడు కులమత వర్గ వైషమ్యాలని ఈనాడు ఎలాగ తగులాడుకుంటున్నామో, శైవం వైష్ణవం మధ్య తెగలుగా మరి ప్రజలందరూ కూడా హింసించబడుతున్నటువంటి సమానత్వం లేనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే, భగవద్ రామానుజుల గురించి రెండే రెండు ముఖ్యమైనటువంటి అంశాలని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎవరికైనా సరే గురుముఖతగా ఏదైనా మంత్రాన్ని స్వీకరించాలన్నటువంటిది పెద్దలు చెబుతూ ఉన్నటువంటి మాట. కానీ దీనజనులు ఉంటారు, గురుముఖత మంత్రం తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు వైశ్యులే కాదు, క్షత్రియులే కాదు, శూద్రులకు సైతం కూడా భగవత్ తత్వాన్ని అలవర్చాలన్నటువంటి మహోన్నతమైనటువంటి అంశంతో ఓం నమో నారాయణాయ అన్నటువంటి మహోన్నతమైనటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అవతార పురుషులు భగవద్ రామానుజుల వారు. ఈనాడు ప్రపంచంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నాం. కానీ కొన్ని శతాబ్దాల ముందు అక్కడ బాలా త్రిపురాంబికో వేరొక దేవతా స్వరూపమో పరమేశ్వర తత్వమో ఉంది అని భ్రమపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరికి కూడా భక్తులకి ఇక్కడ వేం చేసి ఉన్నటువంటి రూపం శ్రీనివాసుడా, సాక్షాత్తు పరమేశ్వరుడా, లేక బాలా త్రిపురాంబిక అన్నటువంటి మీమాంస వస్తే శాక్తేయానికి సంబంధించిన వాళ్ళు, వైఖానసానికి సంబంధించిన వాళ్ళు, శ్రీ వైష్ణవులు, శైవులు, స్మార్థులు అందరూ ఒక్క చోట చేరి తర్కంతో వాదించుకుంటూ ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి ఒక అవతార పురుషుడు ఒక్క మాట చెప్పాడు, అయ్యా మరిలో వాదనెందుకు? అమ్మవారికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పాశుపతాన్ని, శ్రీ వైష్ణవుడికి సంబంధించినటువంటి సుదర్శనాన్ని, సకల అస్త్రశస్త్రాలన్నీ ఆయన ముందుంచుతాం. ఆయన ఏ దైవత స్వరూపమైతే వాటినే స్వీకరించి మన పరీక్షకు నిలబడతాడని చెబితే తెల్లారేలోపు శ్రీనివాసుడు శంఖు చక్రాలను ధరించి తాను విష్ణుమూర్తి అని చెబితే ఈనాడు మనం తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా మనం కొనియాడుతూ ఉన్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు, జగద్గురువులు, విశిష్టవంతమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి తర్వాత మహోన్నతమైనటువంటి జగద్గురు. ఎందుకంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ జగత్తు మొత్తానికి ఈ గురువులందరికీ కూడా అర్జుడైనటువంటి వాడు కృష్ణ పరబ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కృష్ణ పరబ్రహ్మ తర్వాత వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల్లో మధ్యముడు విశేషవంతమైనటువంటి రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి జీవిత చరిత్ర. ఎందుకంటే అందరూ అనుకుంటున్నటువంటి మాటే మనందరికీ కూడా తెలిసింది, మనం భగవత్స్వరూపాల దేవాలయాన్ని కట్టాలనుకోండి అమ్మవారి ఆలయాన్నో పరమేశ్వరుడి ఆలయాన్నో కట్టేయచ్చు, కానీ ఒక గురువు యొక్క ఆలయ నిర్మాణం చేయాలని మీరు సంకల్పించుకోండి అంత సులభంగా అదవ్వదు. ఎందుకో తెలుసా? బంగారాన్ని కూడా పుటం పెడితేనే అగ్నికి అది ఆ పరీక్షకు నిలబడాలన్నట్టు ఆ అగ్ని పరీక్షలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులకు చుందృద్ధున్నోత్సాహులై, ప్రారంధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గవనన్. అటువంటి మహోన్నతులు సాయి వెంకట్ గారు. ఎందుకంటే
నిజంగా గత జన్మకు సంబంధించినటువంటి సంచిత పుణ్యకర్మలు ఏవి లేకుండా మన దైనందిన జీవితంలో ఈనాడు మనం ఏది సాధించలేము. మనం అనుకుంటుంటాం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి మాడ్యవర్యులు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మంత్రులు, అమాత్యులు, గతంలో చేసిన వాళ్ళు, ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనం అనుకుంటాం రెండేళ్లలో మూడేళ్లలో మనం పోరాటం చేశామను, పదేళ్ళు ప్రజా జీవితంలో ఉన్నామను. కాదు కాదు, గత జన్మకు సంబంధించినటువంటి సంచితమైనటువంటి పుణ్య ఫలితం ఉంది కాబట్టి ఈ జన్మ అక్కడి నుండి మొదలయ్యింది, ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇదే వాస్తవం, ఇదే ప్రకృతిలో ఉన్నటువంటిది. మహోన్నతమైనటువంటి ఈ చలనచిత్ర వేడుకకి, ప్రత్యేకించి టీజర్ లాంచింగ్కి మమ్మల్ని ఆహ్వానింపజేసినటువంటి ఆత్మీయులు, ప్రత్యేకించి మా ఆత్మీయులైనటువంటి గురురాజు గారు, టీఎఫ్సిసి వైస్ చైర్మన్గా వారు ఉన్నారు, ప్రత్యేకించి మీ అందరికీ కూడా శుభాశస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మీ యొక్క జన్మ చరిత్ర అర్థమైంది. ఎందుకో తెలుసా, ఎక్కడైనా గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణాలకి, మందిరాలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ తాబేలు ఉంటుంది. తాబేలు ఎందుకు ఉంటుందో తెలుసా, అందరూ తాబేలును వాహనం అనుకుంటారు, గురువుకు వేరే వాహనాలు ఏముండవు. విశేషవంతమైనటువంటి తాబేలు ఎందుకు ఉంటుందంటే, తాబేలు ఏదైనా సరే ఒక నదీ తీరంలో అవ్వచ్చు, సముద్ర తీరంలో అవ్వచ్చు, గుడ్లను పొదుగుతుంది. ఒక దగ్గర గుడ్లు పెట్టేసి వాటి మీద మట్టి కప్పుతుంది. కానీ చాలా సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి వాటి మీద దృష్టిని సారిస్తూ ఉంటుందట. ఆ దృష్టి వల్లే అక్కడ అండంలో ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆ నిర్జీవ పదార్థం కూడా సజీవ పదార్థంగా మారి ఆ విధంగా పిల్లల రూపంలో బయటకు వస్తుంది. అందుకని గురువు యొక్క కృప ఒక్క క్షణమైనా నా మీద పడకపోతుందా, ఒక్క క్షణమైనా గురువు యొక్క ఆ విశేషవంతమైనటువంటి వీక్షణ వల్ల నా జన్మ చరితార్థం అవ్వాలన్నటువంటి స్థితిగతుల్లో మనమందరం కూడా గురుదేవుల్ని ప్రార్థన చేస్తుంటాం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మనం గురు పరంపరలో చెప్పుకుంటుంటాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో అటువంటి గురు పరంపర, రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ వల్ల మాత్రమే, మరోసారి చెప్తున్నాను, అటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల యొక్క ఆజ్ఞ వల్ల, ఆశీర్వచనం వల్ల మాత్రమే మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయి తప్ప వేరొక ప్రయత్నాలను ఎవరు చేసినా కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ వేడుకలో మనమందరం కూడా భాగస్వామ్యులు అవ్వటం నిజంగా మనందరిది ఒకే కులం, గురుకులం. ఆ రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ, ఆశీర్వచనము మనందరి మీద ఉండబట్టే ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మనమందరం విచ్చేసాం. ఇందాక సాయి వెంకట్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇక్కడికి ఎవరిని రప్పించుకోవాలో, ఎవరు రావాలో, ఎవరు వస్తారో ఇవన్నీ కూడా నిర్ణయం చేసి ఉంటారని. నిజంగా అటువంటి నిర్ణయం జరిగిందేమో, అటువంటి నిర్ణయం కావటం వల్లే మహోన్నతమైనటువంటి ఈ స్థితిగతులందరికీ కూడా మేము వచ్చాం. గతంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రాన్ని 1980 దశకంలో నందమూరి తారక రామారావు గారు కంది మల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠ ప్రాంగణంలో తీస్తున్నప్పుడు అందులో ఉన్న విశేషవంతమైనటువంటి పాత్రని వారు ధరించారు. మరొకసారి ఇప్పుడు ఈ వేదికలో నేను ఈ టీజర్ ద్వారా సాయి వెంకట గారిని మళ్ళీ అదో పాత్రలో చూస్తూ ఓం నమో నారాయణాయ అంటూ మహోన్నతమైనటువంటి ఆ రాజగోపురం నుండి ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పాత్రను కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలన చిత్రంలోనే మొట్టమొదట ఆ టీజర్లో కొన్ని సన్నివేశాలను కూడా రామానుజుల వారి గురించి చేసినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇంత త్వరగా, ఇంత వేగవంతంగా అటువంటి జగద్గురువుల యొక్క చరిత్రని ఈ విధంగా చేయటం అన్నటువంటిది మనందరికీ కూడా అసాధ్యం. ఎందుకంటే అది గురు కృప వల్లే జరుగుతుంది, రామానుజుల వారి యొక్క ఆజ్ఞ ఫలితంగానే ఇది సంభవించింది. మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాశస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఈ భూమండలం అంతా వ్యాపించాలి. సనాతనమైన ధర్మం ఎక్కడెక్కడైతే ఉందో, వైదిక మతం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి అన్నిటి కూడా వ్యాపింపచేయాలి. అటువంటి జగద్గురువులు వారికి శక్తినివ్వాలి, బలాన్నివ్వాలి, తేజస్సునివ్వాలి, విశేషవంతంగా
వారికి మరొక్కసారి ఆశీర్వచనాలు అందజేస్తూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై జై రామానుజాచార్య. స్వామీజీ పాదాభివందనాలు. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, గురురాజు గారు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు స్వామీజీ వస్తున్నారు, ఆయన అపాయింట్మెంట్ చాలా కష్టము, మరి నీ అదృష్టం ఏందో ఆయన అనుకోకుండా ఈరోజు ల్యాండింగ్ అయ్యారు, మరి తీసుకొని వద్దామనుకుంటున్నాను అంటే, నేనన్నా భగవత్ రామానుజుల సినిమాకి నేను ఎవరిని కూడా, నేను ఇంతకుముందే చెప్పాను నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదని, ఆయన ఎవరిని పిలుచుకోవాలో ఆ నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారని కూడా చెప్పాను. అలాగా ఆయన అనుకోకుండా వచ్చి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, నేను ట్రైలర్లో వేశాను వెంకటేశ్వర స్వామి, అక్కడ వెలిసింది వెంకటేశ్వరుడే, ఆయన కథ రూపం నేను తీసింది ఒక మాటలో చెప్పారు. నిజంగానే ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే దానికి కారణం భగవత్ రామానుజులు. ఆ రోజు కనుక భగవత్ రామానుజులు ఇనిషియేట్ తీసుకోకపోతే ఈరోజు తిరుమలలో ఏదైతే మంత్రము నడుస్తుందో అదంతా కూడా భగవత్ రామానుజులే రాసింది. మీరు చూడండి అక్కడ గోడలపైన మొత్తం ఉన్న ఏదైతే ఉందో అదంతా రామానుజులే. ఈరోజు వైష్ణవిద్వంలో కానీ ఎవరైనా మంత్రోచ్చరణ ఏ దేవాలయంలో ఏ అర్చకులు ఏ పూజారులు ఎక్కడైనా చదువుతున్నారంటే అది రామానుజులు రాసిన మంత్రోచ్చరణే, వేరేది కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క నిర్ణయం చేసిందే భగవత్ రామానుజులు. అందరూ ఓం నమో నారాయణ మంత్రం ద్వారా, లేదా దళితులని కూడా దేవాలయానికి తీసుకొచ్చింది, మహిళలను తీసుకొచ్చింది అనేవరకే తెలుసు. కానీ అసలు విషయం ఏంది అంటే, తిరుమల దేవాలయాన్ని నిర్మించిందే భగవత్ రామానుజులు. ఆ నిర్మాణము కానీ ప్రతిదీ భగవత్ రామానుజులే. గోవిందరాజస్వామి టెంపుల్ కానీ, ఢిల్లీ రాజులు అప్పుడు మన దేవాలయాలన్నీ కూలగొట్టినప్పుడు, ఇప్పుడు నిజమే దశావతారంలో ఫస్ట్ కమలహాసన్ సీన్లో ఉంటుంది, ఆ బావిలో వేసేది, అది సముద్రంలో వేసేది, అది నిజమే. అది మళ్ళీ రామానుజుల వారిని వెతికి తెచ్చి ఆ విగ్రహం చూస్తే అది పునఃప్రతిష్ఠ చేద్దామంటే అక్కడ డ్యామేజ్ అయితే మళ్ళీ సేమ్ విగ్రహాన్ని తయారు చేసినది భగవత్ రామానుజులు. గోవిందరాజ దేవాలయంలో ఇప్పుడు ఉన్న విగ్రహం, ఒరిజినల్ విగ్రహం ఏదైతే ఆ రాజు సముద్రంలో వేసిన విగ్రహము ఉంది, అది దాన్ని భద్రంగా దాచిపెట్టారు. ఇలాంటి చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఆవహించుకోవడం జరిగింది. మీరు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, లోపలికి రామానుజులు వచ్చిరు కాబట్టే నేను చేయగలిగిన. లోపల నాకు తెలియకుండానే ఒక దేవుడు లోపలికి వచ్చేసాడు, అంటే నాకు తెలీదు బట్ ఏమో మిరాకిల్ జరుగుతుంది. నాకు చాలామంది ఫోన్ చేశారు, సార్ ఇలా ఎవరు చీఫ్ గెస్ట్ సార్ అన్నారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చీఫ్ గెస్ట్ అన్నా. అదేం సార్, ఎవరు చెప్పండి సార్, మీడియా వాళ్ళు అందరూ అడిగారు రామానుజులు చీఫ్ గెస్ట్, అలాగనే మించి ఎవరన్నా పేర్లు ఉంటే చెప్పండి అన్న. ఇంకేమున్నాయి సార్, లేవండి, వాళ్ళేనయ్యా, వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఉన్నారు, మీకు మనసు పెట్టి చూడండి, ఇక్కడ దేవుడు కనిపిస్తారని చెప్పారు. సో అలాగా ఇది దైవత్వం ఉన్న సినిమా. మరి స్వామీజీ నిజంగా ఆయన, నేను అనుకోలేదు అంటే, నాకు గురురాజు గారు చెప్పిన ప్రకారంగా బ్రహ్మం గారి గురించి అంటే మరి రామానుజుల మీద అంతా ఉందో లేదో అనుకున్నాను, బట్ ఆయన సమయం లేదు కానీ లేదంటే నైట్ అంతా అద్భుతంగా చెప్పే శక్తి సామర్థ్యం ఉంది వారు మాట్లాడుతుంటే నిజంగానే. అందుకే స్వామీజీలు ఊరికనే గారు, గురువులు ఊరికనే గారు, అది ఉంటే డెఫినెట్లీ అది పూర్వజన్మ సుకృతం. అది మొదట నేను థ్యాంక్ యూ మా గురురాజు గారికి చెప్పాలి. ఆయన గురువు, నా గురువు చేసినందుకు మంచి అవకాశం ఇచ్చి ఈరోజు స్వామీజీని తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇకపోతే మా రామసత్యయ్య గారు, ఇప్పుడు గురుగారు మాట్లాడారు, ఇప్పుడు సినిమా పరంగా నిర్మాత సీనియరు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా వేదిక మీద ఉన్న అత్రేత మహారాజులందరికీ ముందుగా నమస్కారం. ఒక సినిమా తీయటానికి డబ్బుంటే సరిపోద్ది, కానీ ఈ సినిమా తీయటానికి ఒకటి గట్స్ ఉండాలి, రెండు అదృష్టం ఉండాలి. ఆ రెండు కలిగిన ఏకైక వ్యక్తి మా సాయి వెంకట్. ఇక సినిమా షూటింగ్ టైంలో నేను చాలా కాలం ఆయన కూడా ఉన్నాను. నేను జనరల్గా డైరెక్టర్ అనే కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ నాలుగు ఫైల్స్ కూడా తిరుగుతుంటారు, కానీ ఈయనకి స్క్రిప్ట్ అనేది ఆయన నోట్లో ఉందండి. ఆయన ప్రతి సీను, ఈ సీన్ ఎక్కడ వస్తుంది, ఈ సీన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఆయన తెలుసు. ఆయనకి ఒక గ్రాఫిక్స్ వర్క్ చేసేటప్పుడు కానీ, సినిమా షూటింగ్ చేసేటప్పుడు కానీ ఆయన అసలు చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఆయన డైలాగులు కానివ్వండి, కథ కానివ్వండి, అద్భుతంగా దగ్గరుండి తీర్చిదిద్దాడు. అంటే అది నిజంగా ఆ రామానుజుల వారి కృప వల్లే ఆయన మైండ్లోకి వెళ్ళింది కాబట్టి ఆయన అంత అంత అద్భుతంగా సినిమా షూటింగ్ చేయగలిగాడు.
ఎవరైనా నెల రోజులు చేస్తారు, 30 రోజులు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు షూటింగ్ అంటే పెద్ద సినిమా అయితే 56 రోజులు చేస్తారండి. ఈయన సంవత్సరం పొడుగుని సినిమా తీస్తూనే ఉన్నాడండి. అంటే ఎవరైనా ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు తీస్తారు. కానీ ఈయనకి అన్ని వనరులు ఉండి అన్నీ ఉండి కూడా ఈ సినిమా నేను అద్భుతమైన సినిమా తీయాలి, ఒక దృశ్యకావ్యంగా నా జీవితకాలంలో మిగిలిపోవాలి అనే సదుద్దేశంతో అద్భుతంగా సినిమా తీశారు. నేను చెప్తున్నా అన్న, ఈ దేవుడి సినిమాలు జనం చూస్తారంటావా అంటే, నేను ఒక సంకల్పంతో తీస్తున్నాను, ఇది నేను తీయట్లేదు, భగవత్ రామానుజీ గారే నాతో తీస్తున్నారు, కాబట్టి డబ్బు దీంట్లో వచ్చిందా రాలేదు నాకు లెక్కలేదు, నేను ఈ సినిమా నాకు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో తీస్తున్నాను అని ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమా ఇది, నేను కళ్ళతో చూశాను. ఇకపోతే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది, ఎందుకంటే భగవత్ రామానుజీకి చాలామంది అభిమానులు శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా చూస్తారు. రెండోది, ఈయన చాలా తెలివిగా వేయించారంటే దీంట్లో గురరాజు గారితో వేషం, నాతో వేషం, ఇంకోటితో వేషం వేయించారు. ఎందుకంటే ఇప్పుడు గురరాజు గారు అనుకోండి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన అభిమానులు లేదా చుట్టాలు అవి 1000 మంది ఉంటారు, గ్యారంటీగా వాళ్ళు 1000 మంది టికెట్ కొనుక్కుని చూస్తారు. అలాగే నాకు సంబంధించిన నా మిత్రులు నా అభిమానులు ఉంటారు, నేను వేషం వేశాను కాబట్టి నా 1000 మంది 2000 మంది గ్యారంటీగా చూస్తారు. ఇలాగా దాంట్లో జనరల్ ఆర్టిస్ట్ని మామూలు ఆర్టిస్ట్ని ఎవరిని పెట్టలేదు, అదే చెప్తున్నా, వేరే ఆర్టిస్ట్ పెట్టలేదు. వేణుమాధవ్ అంటే ఇంకా ఆయన రైట్ హ్యాండ్, ఆయనకి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆకాంక్ష క్యాటరర్స్ ఆయన అద్భుతంగా ఏ కార్యక్రమం ఆయన ముందుంటాడు, ఆయన తరువు 10,000 మంది చూస్తారు, అది నిజం. అది ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ ఇమిడి అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ఫుల్గా ఈ సినిమా జనం చూస్తారు. ఇక విడుదల అవుద్ది అంటే చెప్పకూడదు, కానీ భగవత్ రామానుజీ మీద ఇంతమంది ఒకళ్ళు ఇద్దరు సినిమాలు తీశారండి, అవి చాలా వరకు వచ్చి దూర చివరిదాకా వచ్చి అవి విడుదలకు నోచుకోలేదు. కానీ ఈ సినిమా 12వ తేదీన ఎంత ఘర్చు ఉండాలని డేట్ ఏంటండి, 12వ తేదీన డేట్ వేసేసి ఈవేళ ఆయన అనౌన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఇక ఒక సినిమాని ప్రేక్షకుడి దగ్గరికి చేరాలి, అది ప్రేక్షకుడి దాన్ని చూడాలి అంటే బోల్డ్ అంత పబ్లిసిటీ ఖర్చు పెట్టాలండి. ఈ సినిమాకి నేను ఆయన కూర్చుని మన లెక్కలేస్తే ఒక 60-70 లక్షల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు అవుతుంది. అది ఏమాత్రం వెనకాడకండి అన్న, ఆటోలు వేద్దాం అన్న, ఇది చేద్దాం, అలా ఐమాక్స్లో స్క్రీన్ మీద వేద్దాం, ఏది చెప్తో చెప్పు అది వేద్దాం అని ఒక అద్భుతంగా పబ్లిసిటీ అంతా రెడీ చేసాం. అలాగే దీనికి ఒక పిఆర్ఓ కావాలి, ఆయన బాక్స్ ఆఫీస్ రమేష్ గారు అని, ఆయన పేరులోనే ఉంది బాక్స్ ఆఫీస్ అని, ఆ రమేష్ గారు దీనికి వెనకాల ఉండి అద్భుతమైన ప్రమోషన్ చేస్తారు. ఇంకా సాయి వెంకట్ గారు, ఆయనే 100 ఫంక్షన్లకి చాలామందికి డొనేట్ చేసి చాలామందికి సపోర్ట్ చేసే మనిషి, ఈవేళ ఆయన పిలిస్తే 100 మంది కాదు 1000 మంది వస్తారు. ఇంతమందికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా విడుదలైతే సక్సెస్ అవ్వాలంటే ఇంతమంది సహకారం కావాలి, ఆ సహకారం అంతా కూడా మా సాయి వెంకట్కి ఉంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ సినిమా, 100 రోజులు ఆడతా 50 రోజులు ఆడతా అని చెప్పట్లేదు, కానీ సినిమా ప్రేక్షకుడు అందరూ కూడా మొదటి రోజుని ఫుల్ చేసేంత చూపించడం అనేటువంటిది చాలా చాలా అరుదండి. మీరు ఇవాళ రోజున ఒక అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటున్నారు అని అంటే, భగవంతుని అందరం ధ్యానం చేస్తాం, భగవంతుడు అందరూ అంటే మనం ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం, కానీ ఒక ఒక మీరు ఒక సత్కార్యం తలిచారు, ఇది సత్కార్యం అంటాను నేను. ఈ సత్కార్యం తలిచినప్పుడు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేద్దామనేటువంటి ఇంకొక సత్కార్యం తలిచారు. అందుకనే మీకు సదా రుణపడి ఉంటాను అని చెప్పి చెప్తూ పెద్దలందరూ మాట్లాడారు. సో నాకు పెద్దగా ఇక్కడ మాట్లాడడానికి ఏం మిగలదు ఆబ్వియస్గా, ఎందుకనంటే పెద్దలు మాట్లాడిన తర్వాత. కానీ ఒకటైతే చెప్తానండి, ఒక ప్రయత్నం, మనకున్నటువంటి చరిత్రని ఒక బాటని ఏదైతే పెద్దవారు చూపించారో రామానుజాచార్యుల వారు, ఆ బాటని మనం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం, ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా చాలామంది తీసుండొచ్చుగాక చలన చిత్రాలు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్తో తీసుండొచ్చుగాక, కానీ నాకు తెలిసి మీరు ఏ కల్మషన్ లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా, కేవలం రామానుజాచార్యుల వారి చరిత్రని ప్రజలకి తెలపాలి. ఇది నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక పర్టిక్యులర్ కులానికో ఒక పర్టిక్యులర్ మతానికో తెలపడం అని కూడా నేను అనండి, ఖచ్చితంగా ప్రజలందరూ నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకోవడంలో తప్పులేదు, ఇందులో ఎక్కడా ఎవరు ఎవరికి ఇంక్లైన్ అవ్వమని అడగట్లేదు, కేవలం చరిత్రను తెలుసుకోవాలి. ఇవాళ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జూలై 12, ఎందుకంటే నాకు తెలిసింది కూడా ఇంతే. సో నాకు తెలియని విషయాలు చాలా కూడా మీ చలనచిత్రంలో ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. నా పిల్లలతో సహా నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళతో సహా ఆ రోజున ఖచ్చితంగా సినిమా చూస్తా, ఎందుకంటే నేను నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఇందాక ట్రైలర్లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఇలా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎన్నో విషయాల్ని ఈ చలనచిత్రం ద్వారా మీరు చెప్పాలనుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి భావిస్తూ ఈ చలనచిత్రంలో పనిచేసినటువంటి
దీనికి భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అని కానీ వీళ్ళనని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే వాట్ యూ కాల్ ది స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరెంతో ఎంతో పుణ్యం చేసుకున్నారండి. ఎందుకనంటే రేపు అనందమూరి తారక రామారావు గారు 101వ జయంతి. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా రాముడన్నా కృష్ణుడన్నా ఎవరన్నా మన ముందర ఒక్కొక్క రూపం మనకు కనపడుతుంది అంటే ఎన్టీ రామారావు గారి రూపం కనపడుతుంది. అలాగ రేపు పొద్దున రామానుజ అని అంటే ఎక్కడన్నా మా సాయి వెంకట్ గారి రూపమే కనపడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు బయట పోస్టర్లు చూసిన తర్వాత అయితే కనిపించింది. సో ఖచ్చితంగా ఆ నట సార్వభౌముడి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలానే అందరం కూడా మన పూర్వజన్మ సుకృతంగా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాం. రేపు పొద్దున ఈ సినిమా చూసేటువంటి ఒక మహద్భాగ్యాన్ని కూడా మనందరం తీసుకుందాం, వెళ్ళి చూద్దాం, ఇంకా 10 మందికి చూపిద్దాం, చరిత్రని 10 మందికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్తూ ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక సత్కార్యంలో నన్ను కూడా భాగస్వాములుగా చేసినందుకు మీ ఆడపడుచుగా మీకు ముందరగా అయితే నా ప్రణామాలు. అందరికీ నమస్కారం అండి. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది మనకు గురువుల నుంచి అభ్యసించింది. ఇక్కడున్న గురువు గారికి అంకితం ఇది. రామానుజాచార్యుల గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. ఇప్పుడు అందరూ దాని గురించి చెప్పేశారు. శ్రీమన్ నారాయణ అనే పంచాక్షరాన్ని మనకి ఉపదేశించిన ఒక మహా గురుతుల్యులు శ్రీ రామానుజాచార్యులు వారు. అందరూ ఆయన గురించి చాలా చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. పోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు కన్నుల పండుగగా చూస్తున్నామంటే దానికి కారకుడైన రామానుజాచార్యుల వారి కథను తీస్తున్న శ్రీ సాయి వెంకట గారికి రియల్లీ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వెంకట గారు మీరు తీయట్లేదు, ఆయన తీస్తున్నారు, ఆయనతోటి వెంకటేశ్వర స్వామి తీపిస్తున్నారు. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలిని. సో ఆయన త్రూ మీరు ఇది తీస్తున్నారు. ఇది జయాపజయాలు దైవాధీనాలు, దాని గురించి మనం అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి ఆశించి ఇది హిట్ అవుతుందని మాత్రం ఆయన అది తీయలేదు. తనలో రామానుజాచార్యులు పూని ఇది తీస్తున్నారు అన్నప్పుడే రోమాలు నిక్కపరుచుకున్నాయి. సో అటువంటి ఒక మహత్ భాగ్యకరమైన ఒక మహత్ చిత్రాన్ని మనకు, అంటే మన ప్రేక్షకులకి అందిస్తున్న సాయి వెంకట్ గారికి రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఈ చిత్రం గురించి మీడియా వాళ్ళు కొంచెం ప్రజల వరకు తీసుకెళ్ళండి. ఇది ఒక చిత్రం కాదు, ఇది ఒక పుస్తకం, ఒక స్టోరీ, ఒక పాఠం. మన చిన్నపిల్లలకి ఇది ఒక పాఠం. అంటే మతము కులము అని దేశాలతో ఈ మధ్యలో అందరూ కొట్టుకుంటున్నారు. చౌదరి అంటారు, నాయుడు అంటారు, బ్రాహ్మణుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, మనలో మనమే. సో ఇవన్నీ లేదు, మనుషులందరూ ఒకటే కులం, మనం చేసే పనియే మన యొక్క ఇది అని చెప్పిన ఆ మహాదాత శ్రీ రామానుజాచార్యుల వారికి ఆయన గురించి ఇంకెంత చెప్పాలన్నా అసలు మన జీవితం సరిపోదు. పోతే సాయి వెంకట గారికి రియల్లీ చాలా గ్రేట్ పని చేశారండి. ఈవెన్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ సౌండు దేవుడు దిగొచ్చినట్టు అనిపించింది. ప్లస్ గురువుగారిని ఆహ్వానించారు. రియల్లీ అసలు మీకు ఏం చెప్పాలంటే తెలవట్లేదు, నోట్లో మాట కూడా రావట్లేదు. సో నేను అసలు చాలా స్టన్ అయిపోయి ఉన్నాను రియల్లీ. ఈ నేను ఎన్నో ఫంక్షన్లోకి వెళ్ళాను, ఎన్నో ఫంక్షన్లో మాట్లాడాను, కానీ ఈ ఫంక్షన్లో మాట్లాడడం మాత్రం నేను చేసిన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. సో నాకు నిజంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అండ్ ఇక్కడ గురుగారిని సందర్శించిన మాకు రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను పూజలు చాలా ఎక్కువ చేస్తుంటాను, ఇది చూస్తున్నప్పుడు అసలు ఒళ్ళు పులకరించిపోయింది.
అందులో హీరోలు ఉన్నారా, హీరోయిన్లు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఏమీ కనబడలేదు. రామానుజాచార్యులు, వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు. చాలా థ్యాంక్స్, చాలా బ్రహ్మాండంగా తీశారు. మిగిలింది దేవుడికి వదిలేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ డిస్ట్రిబ్యూషన్లో చేద్దామన్నప్పుడు కానీ, అప్పుడు అంతకుముందు కానీ, సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుందని చెప్పారు. డాక్టర్ సాయి వెంకట గారు, మరి జయహో రామానుజ సినిమా పూర్తి చేసి 12వ తేదీ నాడు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని, టీజర్తో సహా పాటలను కూడా ఆశ్రయంకి వచ్చేసిన పరమ పూజ్య గురువు గారికి, కృష్ణమాచార్య గారికి, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, మరి ఆధ్యాత్మిక సినిమా, మరి మనం 1942 లవ్ స్టోరీ అని చెప్పి పెద్ద ఎత్తున హిట్ చేస్తున్నాం ఈ రోజుల్లో. అటువంటిది ఈరోజు 1000 సంవత్సరాల కింద అప్పుడే సమాజంలో కుల మతాలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసిన మరి రామానుజస్వామి చరిత్ర, మరి సమతామూర్తి పేరు మీద మరి అప్పుడే ప్రపంచమంతా కూడా ఒకటే కులం ఉంటుంది, ఒకటే దేవుడు అన్న ఒక ఆలోచనతో అందరికీ తన గురువు ఉపదేశించిన ఉపదేశం మరి బయట చెప్తే 1000 ముక్కలవుతుంది చనిపోతామని చెప్పినప్పటికి కూడా మరి ఆ ఉపదేశాన్ని జనులకందరికీ పంచిన మహా తత్వవేత్త, మరి మహామేధావి రామానుజస్వామి గారి చరిత్ర ఈరోజు జయహో రామానుజ పేరు మీద. మరి గతంలో సరికి ఎన్టీ రామారావు గారిని చూసాం, 3 పాత్రలు 4 పాత్రలు. ఇవాళ లైన్ సాయి వెంకట గారిని అంకుట 11 పాత్రలు నటించాడు దీంట్లో. అదేవిధంగా ప్రవళిక గారు 3 పాత్రలు, మరి సింగర్ పద్మ 2 పాత్రలు. అంటే వారు ఆ పాత్రల్లో లీనమై మరి చిత్రాన్ని హిట్ చేసే విధంగా ఒక భాగవతత్వాన్ని కూడా మరి దాంట్లో ప్రవేశింపజేసినందుకు, మరి సినిమా కూడా ఎందుకంటే చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల గురించి కానీ, ఆధ్యాత్మిక ప్రవక్తల గురించి కానీ ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం, మీరు చాలామంది అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఊయిది రామ ఊయిది కృష్ణ అన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. కనుక అటువంటి చరిత్రను మరి అప్పుడే ఈరోజు సమాజంలో అందరూ కూడా సమానమే, కులాలకు అతీతంగా ఒక మహా ఉద్యమం నడిపి ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో 124 దివ్యక్షేత్రాలు సందర్శించి మరి ఆ దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇటువంటి సమత మూర్తి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహాతత్వం, మరి అటువంటి సినిమాని ఈరోజు తీసిన నిజంగా లైన్ సాయి వెంకట గారికి, వారి ప్రొడ్యూసర్స్కు, మరి సహకరించిన వేరు గారికి, అందరికి కూడా దీన్ని నడిచిన యాక్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఖచ్చితంగా మరి చరిత్ర తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా చూస్తేనే చరిత్ర తెలుస్తుంది. మరి మనం ఈరోజు ఉండి పోరాదే లేని పోరాదే అన్న సినిమాలు హిట్ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సినిమాలు కూడా మరి ఈరోజు ప్రేక్షకాదాన్ని పొందితే మరి సమాజంలో మరి వెంకట లాంటి వారు మరి గతంలో ఉన్న చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల నుంచి కానీ, మరి మన కొరకు మన భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి సంస్కరణ తీసుకొచ్చిన మహనీయుల చరిత్రలు ముందు ముందు మరి మరిన్ని సినిమా రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. ఏదైతే సాయి వెంకట గారు దాదాపు 3-4 సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తుండో, ఆ ప్రయత్నాల్లో భాగంగా భగవంతుడు ఆయనకు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి సందర్భం కొనుదూతూ, ఎందుకంటే సమతామూర్తి గురించి తెలియకుండా ఉంటే మరి ఇక్కడ శ్రీ శ్రీ తిదండి చిన్నజీయ స్వామి గారు మరి ఇక్కడ ముచ్చింతల్లో సమతామూర్తి ఒక విగ్రహం పెట్టడమే కాకుండా 124 దివ్యక్షేత్రాలను కూడా ఈరోజు పెట్టి మరి నిత్యార్జన చేసి సమాజానికి రామానుజ చరిత్ర గురించి తెలియజెప్పిన వ్యక్తి, మరి అటువంటి సినిమా రూపంలో మరింత ముందుకొచ్చి మరిన్ని వివరాలు ఈరోజు సినిమా రూపంలో లైన్ సాయి వెంకట గారు మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. మరి సాయి వెంకట గారు కూడా ఏదైతే నిజంగా రామానుజస్వామి సాక్షాత్కారం కూడా రాబోయే రోజుల్లో ఉండాలి, ఇటువంటి మరిన్ని సినిమాలు కూడా ముందు ముందు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మరి ఈరోజు భగవంతుడు ఆశీర్వించాలని కోరుతూ, మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమం తప్పకుండా కూడా అందరు కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ లేట్ అయింది, అది మాత్రం అర్థమైంది. కాకపోతే ఏంటంటే పిలిచినటువంటి పర్సన్లు అలాంటి వాళ్ళు, ఆయన మీద సాయి వెంకట మీద ఉన్నటువంటి ప్రేమ
చెప్పాలి ఆయన గురించి. ఎందుకనంటే అంత వెనకాల ఆయనకు అంత కష్టం, 2 ఇయర్స్ చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. కాబట్టి ఏంటిదనంటే మైక్ దొరికితే చాలు ఆయన గురించి చెప్పాలి అని అందరూ ఏంటిదనంటే ఆయన గురించి చెప్పింది చెప్పి చెప్పాలి ఇంకా అని ఆ తపనతోటి చెప్పారే తప్ప ఇంకోటి కదా. అందుకని ఇంత సమయం అయింది. జనరల్గా ఏ ఫంక్షన్లు అయినా కూడా మేము బోలెట్ ఫంక్షన్లకు వెళ్తుంటాం, ఏదో రెండు మాటలు వచ్చామా, ఏదో చూసాం, వెనకాల చూసాం, దాని పోస్టర్ చూసాం, పేరు చెప్పాం, వీళ్ళని చెప్పాం, దిగిపోయాము, వెళ్ళిపోయాము. కానీ ఇది అలా కాదు. బట్ ఈ యొక్క చిత్రానికి నిజంగా మా గురుదేవులు, బ్రహ్మం గారి ఉపాసకులు, నేను దగ్గరుండి చూస్తుంటాను, నిజంగానే వారి డేట్లు దొరకవు. మీకు మామూలుగా యూట్యూబ్లో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది, వారికి బెంగళూరు, పొద్దుటూరు, తిరుపతి, హైదరాబాద్ ఇన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఉంటాడో మాకు కూడా తెలియదు. వాస్తవంగా శిష్యులని అడిగి తెలుసుకోవాల్సిందే. అది ఎందుకో ఇంతకుముందు రావాల్సింది, లేట్ అయింది అనుకోకుండా కరెక్ట్గా నిన్న బయలుదేరుతున్నాను అన్నాడు. టక్కన జ్ఞాపకం వచ్చి వెంటనే నేను సాయి వెంకట గారికి చెప్పాను, సార్ అది సార్ స్వామి వస్తా అన్నాడు. నిజంగా వస్తే దీవెనలు తీసుకున్నట్టే, అయ్యో నేను మాట్లాడతాను సార్ అని మాట్లాడాడు. బట్ నిజంగా ఈ సినిమాకి మా గురుదేవుల బ్లెస్సింగ్ ఇవ్వడం, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 100% సాయి వెంకట గారి చిత్రం విశ్వవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల్లో విస్తరించడం సాధ్యం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసేది. అయితే ఈ చిత్రం గురించి ఒక 2 మాటలు చెప్తాను. వాస్తవంగా ఇంతకుముందు చాలామంది మాట్లాడారు, మా సాయి వెంకట్ గారు సాక్షాత్తు రామానుజలా ఉన్నాడు అని. సార్ మీరు అక్కడే ఉండండి, వారి అందరి మాటలు విని ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారే అనుకోండి, వ్యాపారంలో కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నారు, అది ఆగిపోతుంది. అది మాత్రం మర్చిపోండి, వాస్తవంగా మళ్ళీ బయటకి రండి. ఒక రియల్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఓకేనా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఉండండి, 10 మందికి అన్నం పెట్టండి, ఓకేనా. బట్ మాలోనే ఉండాలి, ఓకేనా, అలా వెళ్ళిపోకండి సార్. అయితే ఈ చిత్రం గురించి నిజంగా చెప్పాలని అనుకుంటే, నాకు ఛాంబర్లో సాయి వెంకట్ గారు కలిశారు. కలిసినప్పుడు నేను వింటూ ఉన్నాను ఈ సినిమా గురించి, అన్న ఏమైనా వేషం ఉందా అని అన్న, అంటే నీ దాంట్లో ఇవ్వవా అన్న. అలా చూశాడు. అయితే నువ్వు రేపు వచ్చేస్తావా అన్నాడు. ఏ వచ్చేస్తావు, ఏముంది వేషాలకి ఏముంది అన్న, ఏ ఊరుకు అన్న, నువ్వు ఎంత బిజీ ఉంటావు, నువ్వు పిలవన్నా వచ్చేస్తానన్న. నువ్వు వచ్చేసే అన్న రేపు అన్నాడు. ఇప్పుడే కలిశాము, ఇప్పుడే అడిగాము, రేపు వచ్చేయండి అంటాడు. ఈయన ఎక్కడ గ్రూపులో నిలబెట్టి ఫోటో కొడతాడు, నేనేమో అడగలనా, అడిగితే ఫీల్ అవుతాడేమో ఫ్రెండు, 25 సంవత్సరం నుంచి పరిచయము, వేషమా అడగలేము, అలాగని ఏదో చిన్న వేషం చేయలేను, ఏం చేయాలి అనవసరంగా అడిగాను అనిపించింది. సరే అడిగైతే వెళ్దాము, అక్కడ సిచ్యువేషన్ని బట్టి సరే అవకాశం ఉంటే అడుగుదాము అని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. బట్ వెళ్ళాక నిజంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సాక్షాత్తు ఆ రామానుజ స్వామి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు, బట్ వారికే నేను గురువుగా వేయడం అనేది నిజంగా ఈ జన్మకి ధన్యున్నని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళాక ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు, ఒక చిన్న పిల్లోడు, అంటే ఒక డైరెక్టర్, చాలామంది ఏమంటారు అని అంటే ఆ ఆర్టిస్టు బాగా చేయలేదు, ఈ ఆర్టిస్టు బాగా చేయలేదు అని అంటారు తప్ప, డైరెక్టర్ అనేవాడు బాగా చేయించుకోలేదేమో అని నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకనంటే చేయమంటే భయపడిపోతాడు, అబ్బా నువ్వు చక్కగా చేస్తావమ్మా, నువ్వు చెయ్యన్నావు అనుకో, వాడు వీర లెవెల్లో వచ్చేస్తాడు. అలాగే సాయి వెంకట్ గారు ఆ యొక్క సీన్కు సంబంధించి నేను అంత బాగా చేశాను అని ఈరోజు ఎంతోమందికి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ సార్ ఒక్క 2 నిమిషాలు మైకి నీకు ఇచ్చేస్తా. అయితే ఏంటిదనంటే పిలిచి అన్న
ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఇందాక రామ సత్యనారాయణ చెప్పినట్టు జనరల్గా ఒక డైరెక్టర్ పేజీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని అస్టేట్లు పిలిచి చెప్తాడు, బట్ అతనికి నోటికి నోటెడ్ అయిపోయింది మొత్తం ఈ సినిమా అంతా. ప్రతి డైలాగ్ని కూర్చోబెట్టి అన్న ఇలా 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 అని చెప్పి తను స్వతహాగా చెప్పడం నేను ఆశ్చర్యపోయి ఏంటిది అసలు ఇంత చెప్తున్నాడు ఏంటిది మనిషి అంత లీనమైపోయాడా ఏంది నాకు అర్థం కాలే. ఈయన ఆర్టిస్టా డైరెక్టరా రైటరా అసలు ఏంది నాకు అర్థం కాలే. సరే 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 అయిపోయింది. మూడు కెమెరాలు పెట్టాడు అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో తను కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకునంటే ఈ సినిమా చూశాక కానీ మీ అందరికీ తెలుస్తుంది మూడు కెమెరాలు పెట్టాడు. మూడు కెమెరాలు పెట్టాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసి సార్ అన్న ఒక పని చేద్దాము ఇదేంటిదనంటే ఎమోషనల్తో కూడుకున్నటువంటి సీన్ అన్న అందులోనే మధ్యన డ్రాప్ అయిపోవాలి. ఈ డ్రాప్ అవ్వడము అనేది ఒక విత్తనం ఉంటే బట్ మళ్ళీ ఆనంద బాష్పాలు రావాలి ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వాలి క్యారెక్టరు. ఇన్ని షేడ్లు ఉంటాయన్న. కాకపోతే ఏంటిదంటే మనం కట్ షాట్స్ పెడదామన్నా అది క్లోజ్ తీసుకుందాం మళ్ళీ గ్లేజర్ని పెట్టి మళ్ళీ ఆ కన్నీళ్ళు తీసుకుందాం ఇలా ఇలా అన్నాడు. నేను ఒకటే చెప్పాను సాయి వెంకట అన్న నన్ను నమ్ము అన్న మూడు కెమెరాలు ఆన్ చేయండి అన్న నన్ను నమ్మండి మూడు కెమెరాలు ఆన్ చేయండి అన్న కన్నీళ్ళు ఎట్లా వస్తాయి అరే నువ్వు వదిలే అన్న రాకపోతే మళ్ళీ తీసుకుందాం కదా ఏం పోయింది అని మూడు కెమెరాలు ఆన్ చేసి నిజంగా ఆ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఓకేనా? ఆ ఎమోషనల్తో ఆ డైలాగు చెబుతూ ఉంటే ఎవ్వరు అలా ఉండిపోయారు అంతే. అలా కెమెరాలు ఆన్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేశారు ఉన్నటువంటి యూనిట్ అంతా. ఓకేనా? ఆ ఎమోషనల్తో రే రామానుజ అని అలా డైలాగ్ గంభీరంగా మాట్లాడి తరతరాలుగా బ్రాహ్మణ వంశంలో వస్తున్నటువంటి ఒక గురుపదేశాన్ని నీకిస్తే ఏం కదా జనాలకు చెప్తావా అని చెప్పి అంటే ఆ ఎమోషనల్ నుంచి అలా చెప్పినప్పుడు ఎంత మనిషి అంటే నిజంగానే అలా కూల్ ఉంటాడు తను. నిజంగా అసలు నాకు ఆ క్యారెక్టర్కి వెళ్ళి బలిపెట్టాడు. అలా కాదు గురుదేవ, అందరికీ పంచాలని బుద్ధి ఉందా? నువ్వు నరకలోకానికి పోతావు అందరికీ బ్రహ్మలో. అప్పుడు గురుదేవ అందరు బ్రహ్మలోకానికి పోతారు కదా, నేను ఒకటే నరకలోకానికి పోతే ఏమిటి? అసలు ఆయన కూల్నెస్ చూడాలి అక్కడ. నా ఎమోషనల్కి ఆయన కూల్నెస్కి నిజంగా ఆ డైలాగు అలా తెలియకుండా పట్ట 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 కన్నీళ్ళు తను చెప్పినటువంటి దీనికి అలా కన్నీళ్ళు వచ్చి ఓకేనా ఆహా ఇది మన వంశంలోని ఎవరికి రాలేదే, బట్ ఒక్కరు నరకలోకానికి పోతే కోట్లాది మంది బ్రహ్మలోకానికి పోతారా ఆహా ఏమి ఇది అని చెప్పి ఆ ఆనందంతో ఆ చెప్పినటువంటి డైలాగు నిజంగా స్క్రీన్ మీద మీరు చూస్తే నా అదృష్టం ఏంటిదనంటే 2024లో నేను సాయి వెంకట్కి దొరికా. పొరపాటున 2000లో దొరికి ఉంటే నేను వ్యాపారస్తుని అయి ఉండేవాడిని కాదేమో. పొరపాటు ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వద్దన్న నాకు వేషాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ అప్పుడు దొరికిన ఆర్టిస్ట్ని అయ్యేవాడినేమో, వ్యాపారస్తుని అయ్యేవాడిని కాదేమో. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నాకు రీసెంట్లీ ఎలక్షన్ టైంలో బ్రీత్లో హోమ్ మినిస్టర్గా చేశాను, అదంతా కూడా వైరల్ అవుతుంది 100%. ఆ రామానుజ స్వామి వారి ఆశీర్వాదం, వారి గురువుగా నన్ను సెలెక్ట్ చేయడం, మరి ఈ సినిమా అంతకంటే ఎక్కువ 100% ఆ డైలాగ్ క్లిప్ మాత్రం అది వైరల్ అవుతుంది, అది డిఫరెంట్గా తాధ్యం. ఎందుకునంటే ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. ఎందుకునంటే ఈరోజు నిజంగా ఒకప్పుడు రౌడీయిజం, రాజకీయంలో దోసుకోవడాలు దాసుకోవడాలు ఇలా ఉండేవి, రాను రాను అవి తగ్గుతూ ఉన్నాయి. ఫ్యాక్షనిజం తగ్గుతుంది, రౌడీ రాజకీయంలో కూడా మంచి వాళ్ళు వచ్చారు, సేవలు చేయాలని ఒక దీంతో ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటిదనంటే కొన్ని కొన్ని చరిత్రలు మన హిందూ సాంప్రదాయంగా మనం తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటి అన్నీ కూడా
మారి మంచి చెయ్యాలని ఒక దీంతో వస్తున్నారు. డిఫరెంట్గా ఒక సినిమా చూసినప్పుడు ఒక చరిత్ర తెలుస్తుంది కాబట్టి ఈ జయహో రామానుజ చిత్రాన్ని 100% మీరందరూ చూడండి. అన్ని కులాల వారిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఎన్నో చిత్రాలు మనం హిట్ చేసాం. ఒక సాయిబాబాగా, ఒక యేసు ప్రభుగా అతను చేస్తే ఆ సినిమా కూడా చరిత్ర తెలుసుకున్నాం, సాయిబాబాల చరిత్ర తెలుసుకున్నాం. ఒక వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య అనేటువంటి వారు ఎవరో కూడా నిజంగా మాలాంటి సామాన్యులకు తెలియదు. అలాంటిది ఈరోజు ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం. రేపు ప్రతి ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలాగో ఉందో రామానుజ ఫోటో కూడా పక్కకి చేరుతుంది. ఈ లయన్ సాయి వెంకట్ గారు తీసినటువంటి చిత్రం, ఎందుకునంటే ఆ చిత్రం గురించి అతను ఎంత కష్టపడ్డాడో తెలుసు. 100% మేమందరం కూడా తనకి, అంటే ఫైనాన్షియల్గా తను ఆల్రెడీ సౌండే ఓకే, కానీ జనాల పరంగా మేము తనకు సపోర్ట్ చేస్తాం. నేను అన్నాను, అన్న ఇది జనాల దాకా రీచ్ అవ్వాలంటే కొంత ఖర్చు అవుతుంది అన్న. ఎంత అయితే మనకు మీడియాకి వెళ్ళొచ్చు సార్ అన్నాడు. ఎంత చెప్పాలో అర్థం కాలే, అన్నీ తెలుసు, ఎందుకంటే చాలా సినిమాలకు అయినే పోతారు చీఫ్ గెస్ట్గా అన్న. ఒక 50 అంటే ఏంటిది అన్నాడు. ఒక 50 లక్షలు పైన పెట్టాలన్నా అన్న. నేను 2 కోట్ల పైన పెడుతున్నానన్నా అన్నాడు. దట్ ఈస్ గ్రేట్ మ్యాన్ సాయి వెంకట్ గారు. 100% ఆ 2 కోట్ల పై చెలుకు పెడితే ప్రతి మారుమూల పల్లెటూరు కూడా వెళ్తుంది సార్. మీ ఓపెనింగ్ మాత్రం అదిరిపోతుంది. 100% దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలందరూ కూడా, మీడియా వారు కూడా నిజంగా ఇలాంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాల్ని ఖచ్చితంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఈరోజు ఎన్నో ఈవెంట్లకు మేము పోతాం, కమర్షియల్గా మేము చూస్తాం, సినిమాలు తీసాం. ఇప్పుడు ఒక అమ్మాయి కన్ను కొట్టేలా టక్కున కొట్టేస్తే ప్రియప్రకాష్ కనక వర్షం మాకు గురిశాయి. బట్ అలాంటివి కూడా కొన్ని అంటే అలా కమర్షియల్ కూడా తీస్తాం. బట్ ఇలాంటివి కూడా ఖచ్చితంగా జనాల్లోకి పోవాలి. ఏది ఏమైనా ఈ యొక్క జయహో రామానుజ చిత్రం 100% హిట్ అవ్వాలి అని, ఇందులో అవకాశం ఇచ్చినటువంటి మా సాయి వెంకట్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గురుదేవులు శ్రీ కృష్ణమాచార్య గారికి